పిలుచుకోవాలి అంటే ఏం చేయాలి సార్ అంటే సరిగ్గా రోజు ఈ రోజు 7వ రోజు అనుకుంటాను మరి ఎంతో మంది మిత్రులు వస్తున్నారు ఎంతో మంది పాటలు పాడుతున్నారు శ్లోకాలు చెబుతూ ఉన్నారు ఆ కన్యాకుమారి గారు రామాయణ తత్వసారం ఆమె పాడుతుంటేనే మనకు ఎన్నో రహస్యాలు తెలిసిపోతున్నాయి గర్వం అవసరం లేదు అహంకారం అవసరం లేదు ద్వేషం అవసరం లేదు ఎన్నో చెప్తున్నారు అలాంటివి మనం నిత్య జీవితంలో తీసుకున్నట్టుకైతే నిజంగా మనకు ఎ గిఫ్ట్ ఆఫ్ దిస్ రామాయణ తత్వసారము అండ్ రామాయణ జ్ఞాన యజ్ఞ రిజర్వేషన్స్ ఉన్నాయి నాకు ఏంటి ఆయన నమస్తే పెడితేనే నమస్తే పెడతాను ఆయన పిలిస్తేనే నేను పోతాను ఆయన గౌరవిస్తేనే ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేస్తాము అప్పుడు నీవు రామ భక్తులు దట్ ఈస్ కాల్డ్ ద భక్తి వినయము విధేయత మంచి మాట మాట్లాడుతుంటే ఎదుటోళ్ళ హృదయంలో నీకు పర్మనెంట్ అకామిడేషన్ దొరికిపోయింది అలా బయట నీకు ఎన్ని గజాల స్థలం ఉంది ఎన్ని ఎకరాల స్థలం ఉంది కదా ఎంతమంది హృదయాలలో నువ్వు కూర్చున్నావు ఎలా కూర్చునగలుగుతావు ఎప్పుడో ఎప్పుడైనా నీలో భక్తి ఉంటుందో ఒక్కసారి ఆ యొక్క రాముని హృదయంలో మనం కూర్చున్నట్టుకైతే అందరి హృదయాల్లో కూర్చున్నట్టే అది కావాలంటే మనకు ఆ యొక్క రామ భజన మనకు కావాలి ఆ రామ భజన కావాలంటే మనం ఆ రాముని కొనియాడాలి ఆ రాముని మనం కొనియాడాలంటే కేవలము మనకు కావాల్సింది భక్తి 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 बिना राम के जग में अपना कोई नहीं भाई बिना राम के जग में अपना कोई नहीं भाई सर मैं माइक ऑफ कर दूं सर म्यूट कर लेंगे ఆ రాముడు లేనటువంటి అంశమే నా జీవితంలో లేనే లేదు అయితే నాకు ఇప్పుడైతే కావాలని ఉందండి ఏంటి నేను రాముని భక్తిని కావాలి నాకు భక్తుడు కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మరి ఇది కూడా రచించింది ఆచార్య కేశవ మోహన్ గారే ఇది మంచి భజన నా శిష్యురాలు 2 డేస్ బ్యాక్ పాడింది ఈరోజు సంపూర్ణంగా పాడుకుందాం రాము బోలో సదా కృష్ణ బోలో సదా రాము బోలో సదా కృష్ణ బోలో సదా దిల్ కే మందిర్ మే ఉస్కో బిటాలో సదా దిల్ కే మందిర్ మే ఉస్కో బిటాలో సదా రాము బోలో సదా కృష్ణ బోలో సదా రాము బోలో సదా कृष्ण बोलो सदा दिल के मंदिर में उसको भी डालो सदा दिल के मंदिर में उसको भी डालो सदा काम करते चलो नाम रटते चलो काम करते चलो नाम रटते रहो पाप करने से हर दम डरते रहो पाप करने से हर दम डरते रहो हरि बोलो सदा ओम बोलो सदा हरि बोलो सदा ओम बोलो सदा दिल के कमल में उसको बिठालो सदा दिल के कमल में उसको बिठालो सदा लोग कहते हैं भगवान आते नहीं 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 द्रौपदी के तरह तुम बुलाते नहीं द्रौपदी के तरह तुम बुलाते नहीं साई बोलो सदा बाबा बोलो सदा साई बोलो सदा बाबा बोलो सदा दिल के शिरडी में उसको भी डालो सदा
दिल के शिरडी में उसको बिठा भक्ति सागर में स्नान करते रहो, भक्ति सागर में स्नान करते रहो, श्रद्धा साबुन से मन को धोते रहो, श्रद्धा साबुन से मन को धोते रहो, राम बोलो सदा कृष्ण बोलो सदा, राम बोलो सदा कृष्ण बोलो सदा, दिल के मंदिर में उसको बिठालो सदा, दिल के मंदिर में उसको बिठालो सदा, लोग कहते हैं भगवान खाते नहीं, 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 शबरी के तरह तुम खिलाते नहीं, शबरी के तरह तुम खिलाते नहीं, राम अल्लाह बोलो सदा, मोल बोलो सदा, अल्लाह बोलो सदा, मोल बोलो सदा, दिल के मस्जिद में उसको बिठालो सदा, दिल के मस्जिद में उसको बिठालो सदा, लोग कहते हैं भगवान सुनते नहीं, 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 मीरा बाई के जैसा तुम गाते नहीं, मीरा बाई के जैसा तुम गाते नहीं, भक्ति सागर में स्नान करते रहो, भक्ति सागर में स्नान करते रहो, श्रद्धा साबुन से मन को धोते रहो, श्रद्धा साबुन को मन धोते रहो, मन है चंचल ठहरा झंझटों से सदा, मन है चंचल ठहरा झंझटों से सदा, दिल के कोने में उसको बिठालो सदा, दिल के कोने में उसको बिठालो सदा, लोग कहते हैं भगवान मिलते नहीं, 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 सुदामा के जैसा तुम जाते नहीं, सुदामा के जैसा तुम जाते नहीं, राम बोलो सदा कृष्ण बोलो सदा, राम बोलो सदा कृष्ण बोलो सदा, दिल के मंदिर में उसको बिठालो 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 सदा। సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు పడవలు వేసుకుని వెళ్తారండి, అది ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయింది అనుకోండి, సిస్టమ్ డిజిటల్ సిస్టమ్ అనే అదనేది, ముందు వాళ్ళు పడవలు పోయేటప్పుడు సముద్రంలోకి వాళ్ళ దృష్టి అంతా కూడా భూమి వైపు చూసుకుంటూ పోతారు, భూమి కనిపించేంత వరకు లోపలికి వెళ్తాడు, ఒక్కసారి భూమి కనిపించడం మిస్ అయింది అనుకోండి ఇంకా ఆయనకు రైట్ లెఫ్ట్ ముందు వెనక ముంగట రూట్సే లేవు, కాబట్టి ఆ భూమిని చూసుకుంటూ చూసుకుంటూ లోపలికి వెళ్తాడు,
చివరికి ఆ భూమి యొక్క డైరెక్షన్ పట్టుకొనే భూమి వైపు వస్తాడు. మనం కూడా ఎల్లప్పుడు కూడా నా యొక్క అన్ని యాక్టివిటీస్ రాముడు చూస్తున్నాడు అనే హోమ్ ఫేత్ డెవలప్ అయితే దట్ ఈస్ కాల్డ్ ది భక్తి. ఆ భక్తిలో ఉన్నప్పుడే ఈ రామాయణ తత్వసారం మనకు మనకు అర్థమవుతుంది. ఆ భక్తిలో ఉన్నప్పుడే గురుగారు చెప్పినటువంటి రహస్యాలు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు అందరం కూడా గత 6 రోజుల నుంచి ఈ రోజు కూడా అందరు కూడా రామా 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 అనే భజన పాడుతూ ఉన్నారు. మంచి మంచి గాయకులు వస్తున్నారు. మా మిత్రుడు సురేష్ గారు గత 55 ఏళ్ళు నుంచి మాకు సంబంధం ఉంది. సురేష్ గారు, నేను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా విజయక్క, వీళ్ళందరం కూడా సత్యమూర్తి సార్ యొక్క శిష్యులమే. కస్తూరిబా స్కూల్ అని ఉండింది అక్కడ, అది కూడా మన గురువుగారు ఆచార్య కేసరిమాన్ గారు స్థాపించారు 1946లో. మేమందరం కూడా మిడ్ 50s ఆర్ లేట్ 50s లో మేమందరం కూడా అక్కడ స్థితిలో ఆయన వారికి చెప్పాను ఇలా ఇలా చేస్తున్నాము అంటే నేను కూడా వస్తానండి అన్నారు. వారు వచ్చారు. వారు ఇంట్లో సంగీతమే నాట్యం చేస్తారు, సరస్వతి నాట్యం చేస్తుండిందండి. మేము చిన్నగా పిల్లలు ఉన్నప్పుడు మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పోతుంటే మాకు స్వరాలు ఏమి వినిపించేది. వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి పేరు నాకు తెలియదు కానీ పాటలు పాడే కుటుంబము అని మాకు బాగా తెలుసు. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు అండి, సురేష్ గారు, సత్యయ్య అనేవాళ్ళము. ఎప్పుడైనా అక్కడ పోతే పాటలు పాడే సత్యయ్య గారి ఇంటి పక్కన ఉన్నావు అని అనుకునే వాళ్ళ పిల్లలు. అంటే అంత ఆ సంగీతానికి వారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అగ్రజులు వాళ్ళ తమ్ముడు అందరూ కూడా సంగీతానికి వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అండి. ఒకరు తబ్లా, ఒకరు సితారు, ఒకరు గాయలిన్, ఒకరు ఏమంటారంటే వివిధ రకాల సాధన చేస్తారు. వారు కూడా ఈరోజు వచ్చారు. కాబట్టి వారిని రామభజనతో అందరినీ కూడా రెండింపజేయాలని నేను వారిని ఆహ్వానిస్తున్నాను. యువర్ అటెన్షన్ టు అవర్ మై ఫ్రెండ్ మిస్టర్ సురేష్. నమస్కారం సార్. వినిపిస్తుందా సార్? నమస్కారం. मन में प्रेम भावना का
रस भर दीजिए, मन में प्रेम भावना का रस भर दीजिए, श्री राम चरचापधर संग्राम
జీత కరీరాతి వదతి తులసీదాస శంకర శేషభూమి మనిరంజనం ఇతి వదతి తులసీదాతి వదతి తులసీదాస శంకర శేషముని మనరంజనం మమ హృదయ కంజ నివాస కురు కామాది కలదల మంజన శ్రీరామచంద్ర కృపాణు భజమన శ్రీరామచంద్ర కృపాణు భజమన కంద భవహర దారుణం శ్రీరామచంద్ర కృపాణు భజమన హరణ భవహర దారుణం గారు, యువర్ వాయిస్ వాజ్ వెరీ మెలోడియస్. రామ దర్శనం చేయించారు. We are very much impressed with you. We would like to have your association in future also. You are a part of our family. Thank you very much. Now, I request Sri Lakshmi to continue with the program. Thank you. Thank you, Suresh garu. Dhanyavaadalu, Suresh garu. Hariyo. Ninnati varaku Ramayana Tattvasaramu mana గానకోకిల గొంతులో పలికే ఆర్తి అయినా ప్రేమతత్వమైనా సరే ఆమె స్వరంలో ప్రతిఫలించి మనల్ని ఎక్కడ వరకు తీసుకెళ్ళింది. మరి నిన్న ఎక్కడ ఆపిందో మీకు అందరికి గుర్తుంది కదా. తిరుగులేని స్వర సంపద ఆమెది. కన్యాకుమారి గారు, మీకు స్వాగతం, సుస్వాగతం. హరి ఓం. హరి ఓం అందరికి. గురువుగారి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారాలు అందిస్తూ ఈ రామాయణ తత్వసార పారాయణ ప్రారంభించబోతున్నాను. ఈరోజు 7వ రోజు పారాయణం అవుతోంది. ఇంతవరకు 85 కిరణాలు మనం పూర్తి చేసుకున్నాం. 86వ కిరణం నుంచి మొదలు పెడుతున్నాను. ఇవాళ నేను పాడబోయే రాగం శివరంజని. అయ్యో మండి, ప్లీజ్ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క పుస్తకం అందరికి కూడా కేసరి సత్సంగ్ తరంగిని గ్రూప్ లో పెట్టారు శాంతి. సో యూ కెన్ ఆ పుస్తకం మీరు కేసరి సత్సంగ్ తరంగి ఓపెన్ చేసి యూ కెన్ ఫాలో అవర్ కన్యాకుమారి గారు. ఆ
సాధనకు ధ్యానం సాధనకు ధ్యానం భుముఖ్యమురా రామచంద్రుని పటముపై నీవు మనసు నిలుపుమురా సాధనకు ధ్యానం భుముఖ్యమురా రామచంద్రుని పటముపై నీ మనసు నిలుపుమురా రాముడే సర్వస్వమనుకుని రామనామము ఉచ్చరించుచు వచ్చే పోయే శ్వాస లోపల రామతత్వముననుభవించుము ధ్యానమందే నిలిచియుండన్నా రామనామము యందు మనసును నిలిపియుండన్నా ధ్యానమందే నిలిచియుండన్నా రామనామము యందు మనసును నిలిపియుండన్నా రామ జపము చేయునప్పుడు రా నామరూపము లడ్డు వచ్చిన దృఢమైన చిత్త తము చేత నీవు వాటినన్నీయు దాటి పొమ్ము రామతత్వము తెలిసికోరన్నా అది జీవితానికి ధామము మరి సాధనోరన్నా రామతత్వము తెలిసికోరన్నా రామ లక్ష్మణ సీత మారుతి ఆత్మజ్ఞాన జీసిరి సాధనంబు రామతత్వముననుభవించుచు ముక్తి పొందుము రామతత్వము తెలిసి కోరన్నా. ఇవాళ 86వ కిరణం నుంచి మొదలు పెడుతున్నాం. తన తప్పు తానే తెలిసి కొనవలెరా తన తప్పు నెరిగిన వాడు ఎప్పుడు జ్ఞాని అనబడురా తన తప్పు తానే తెలిసి కొనవలెరా వాలి ప్రాణము వదిలే ముందు తప్పు చేసి దినని గ్రహించిన జాలి చెంది రాముడతనిని మోక్షధామము చేర్చగలిగెను ఎదుటి వారిని గౌరవించుమురా సృష్టి లోపల జీవులన్నీ సమాన ప్రాణులురా వాలి ఎంతో బలము కలిగిన ఆత్మతత్వము తెలిసి కొనక అనుజుడగు సుగ్రీవునతడు గౌరవించక చచ్చిపోయెను రాముడే రామునందే వాయు ఉండునురా ఈ రహస్యము మారుతి గ్రహించగలిగెనురా రామునందే వాయు ఉండునురా ఈ రహస్యము మారుతి గ్రహించగలిగెనురా చిన్ననాటి నుండి మారుతి రామనామ స్మరణ చేయుచు రాముడవతరించగానే రామ సేవలు ధన్యుడాయెను ఆత్మశక్తిని వెంబడించన్నా ఆంజనేయునికి రహస్యము బాగా తెలుసన్నా ఆత్మశక్తిని వెంబడించన్నా ఆంజనేయునికి రహస్యము బాగా తెలుసన్నా ఋష్యమూక పర్వతముపై రామ లక్ష్మణులను మారుతి రెండు భుజముల పైనను ఎక్కించుకుని తీసుకెళ్ళెను మారుతే మన భక్తి శ్రద్ధన్నా రామచంద్రుని కార్యదీక్షకు యోధుడోయన్నా మారుతే మన భక్తి శ్రద్ధన్నా ఎల్ల వేళల రామచంద్రుని హృదయ కమలము నందు నిలిపి అసాధ్యమైన పనులు చేసి రామతత్వము
దుఃఖముననుభవించు సాహసమును పెంచుకోరన్నా అసాధ్యమైన పనులు కూడా సాధ్యమగునన్నా రామనామ స్మరణ చేయుచు వానరులు సాహసము పొంది రావణాసుర సైన్యమును ఓడించి విజయమొందిరి రామ జపము రోజు చేయన్నా మొక్క పెరిగే వరకు నీరు రోజు పోయన్నా రామ జపము రోజు చేయన్నా మొక్క పెరిగే వరకు నీరు రోజు పోయన్నా వచ్చే పోయే శ్వాస లోపల రామ జపము చేస్తూ మారుది సూక్ష్మ రూపము స్థూల రూపము దాల్చి రాముని మహిమ చూపెను పరమాత్మ తత్వము పరమధామమురా పరందాముని చేరుకొనుటయే పరమధర్మమురా సంసారమగు ఈ సాగరంబును ఆంజనేయుడు దాటినట్లు రామనామ స్మరణ చేతను శాంతిధామము చేరుకొనుము కాలము పరీక్ష చేయునురా జ్ఞానవంతుడే ఈ పరీక్షలో నెగ్గగల్గునురా కాలము పరీక్ష చేయునురా జ్ఞానవంతుడే ఈ పరీక్షలో నెగ్గగల్గునురా సురసాయను ఒక సర్పనాయకి మారుతిని మింగబోగా స్థూల సూక్ష్మ రూపములతో సర్పరాణిని ఓడగొట్టెను యుక్తి కంటే భక్తి గొప్పన్నా భక్తి లేనిది యుక్తి ఏమీ పనికిరాదన్నా నీడ జాడల మారుతిని సముద్ర రాక్షసి చంపబోగా మారుతి తన భక్తి యుక్తితో రాక్షసిని చంపివేసెను మనసు హెచ్చును తగ్గురోరన్నా గొప్ప పనికి గొప్ప మనసును పెంచుకోరన్నా సాగరమును దాటునప్పుడు స్థూలతనువు పెంచెమారుది జానకమ్మను వెతుకునప్పుడు సూక్ష్మ రూపము పొందగలిగెను స్వార్థ బుద్ధిని కాల్చివేయుమురా ధీర బుద్ధితో కోరికలను దాటివేయుమురా అహంకార పులంకను హనుమంతుడెట్లు కాల్చివేసెను ఆత్మజ్ఞానపు అగ్నితో అజ్ఞానమంతయు కాల్చివేయుము ఆత్మజ్ఞానము పొందుమోరన్నా జ్యోతి వెలిగిన చీకటంతయు దూరమగునన్నా ఆత్మజ్ఞానము పొందురోరన్నా జ్యోతి వెలిగిన చీకటంతయు దూరమగునన్నా అజ్ఞాన లంకను మారుతెట్లు జ్ఞానతో కతో కాల్చగలిగెను ఆత్మజ్ఞానము చేతనే అజ్ఞానమంతయు కాల్చివేయుము అణువు అణువున దైవముండునురా దేవదేవుడు హృదయ కమలమునందు ఉండునురా వానరుల సైన్యముతోనూ వారదెట్లు కట్టబడెను రామనామ జపముతోనూ మనశ్శాంతిని పొందు వేగమే ధర్మమునకే బ్రతుకవలెనన్నా అందర్నీ ఒకటిగా చూడడంలో శాంతముందన్నా శరణు కోరిన వారిని కాపాడవలనని రామచంద్రుడు విభీషణునికి శరణమిచ్చి
నిలిచి ధర్మమును నిలబెట్టుకొనెను రామతత్వము తెలిసికోరన్నా అది జీవితానికి ధామము మరి సాధనోరన్నా రామతత్వము తెలిసికోరన్నా అది జీవితానికి ధామము మరి సాధనోరన్నా రామతత్వము తెలిసికోరన్నా హరి ఓం హరి ఓం ధన్యవాదాలు మేడం ఇప్పుడు గతం చేసిన దాయాలను వర్తమానం విసిరే సవాళ్లను ధీటుగా ఎదుర్కో ఉజ్వలమైన భవిష్యత్తు కోసం బలంగా ఆధ్యాత్మికం వైపు అడుగులయ్యంటారు ఎవరండి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది సాధుల సాధకులకు తనదైన శైలిలో ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్తున్నారు ఎవరు మన ఆచార్యులు సత్యమూర్తి గారు వారికి స్వాగతం చెప్తూ హరి ఓం సార్ హరి ఓం అండి హరి హరియం శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణం వచసా గుణామి రామచంద్ర చరణం శిరసా నమామి శ్రీరామచంద్ర చరణం చరణం ప్రపద్యే ఆ రామచరణం మనసులో స్మరిస్తున్నాను వాక్కుతో వర్ణిస్తున్నాను శిరసుతో నమస్కరిస్తున్నాను శరణాగతి పైమాం పైమామని వేడుకుంటున్నాను ఆ రామాయణ తత్వసారము ఎప్పుడో ఎందుకో మా గురువు గారికి పంచాలి జ్ఞానము అందరికీ ఉట్టి కథ కాదు కథ ఎంత ఉన్నటువంటి రహస్యాలను పంచాలని చిన్న చిన్న పద్యాల రూపకంలో వాళ్ళు మనకు చేశారు అదే మనము ఈరోజు ఆరో రోజా 13, 14, 15, 16, 17, 18, 19 దగ్గర వచ్చేస్తున్నాం అన్నమాట ఏడవ రోజు ఏదేమైనా కూడా ఈ కనిపించని వృక్షానికి కనిపించని వేర్లు ఆధారం కనిపించే వృక్షానికి కనిపించని వేర్లు ఆధారం కనిపించే భవనానికి కనిపించని పునాది ఆధారం జీవించే మనిషికి పరమేశ్వరుడే ఆధారం నిరంతరం సాధన సాగిస్తూ గురు సన్నిధిని చేరి మదిలో జ్ఞానజ్యోతిని ఇప్పుడు చెప్తా ఉన్నాడు దీంట్లో మదిలో జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరాన్ని తొలగించి ఆత్మారాముని స్మరించి జీవిత లక్ష్యాన్ని చేరుకో అని ఆయన మన గురువు గారి ఆశ ఈ విధంగా మనం ఇప్పుడు 95 వరకు వచ్చామన్నమాట అంటే 100 కూడా దాటినమన్నమాట సెంచురీ మన కన్యాకుమారి గారు సెంచురీ చేసి సో నిన్న మనము మిత్రుల మధ్య స్నేహం తెలుసుకొని ఆదరించాలి ఫ్రెండ్షిప్ బాండ్స్ అంటే ఆదరించాలి ఫ్రెండ్షిప్ మనిషిని ఎంతో మేలు చేస్తుంది జటాయు పక్షి దశరథునికి పరమ పవిత్రుడు మిత్రుడు సహాయపడి సీతమ్మను రక్షించుటకు రావణాసురునితో యుద్ధం చేసి ప్రాణం వదిలాడు ఇగో ఇదండి సో కేవలము ఐఎమ్ ఫ్రెండ్ నేను ఆయనకు మంచి మిత్రుడి అండి కాదు ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడు నిజమైన అది పక్షి కానీ మనుషులు కానీ ఎవరన్నా కాదు తర్వాత శబరి ఏం చేసింది మాతంగ మహర్షి ఆశ్రమంలో మాతంగ మహర్షి ఆ ఆశ్రమాన్ని వదిలేసిపోయాడు అమ్మ శబరి ఇక్కడే ఉండు రాముల వారు తప్పక వస్తుంది నీ కోరిక తీరుతుంది అని ఆశ్వాసం సో గురువు ఆ గురువు యొక్క
గురువు యొక్క మాట పైన ఆమెకు అంత నమ్మకం ఉంది. అట్లనే ఆమె నమ్మకంతో ఉండింది అనమాట. నమ్మకంతో ఉండి ఏమైపోయింది, శబరి తపస్సు బాగా జరుగుతుందా? ఆ రాముల వారు వచ్చాడు, అడిగాడు, శబరి మాత నీ బాగా జరుగుతుందా, నీవి కోపం అదంతా వదిలేసినవా, సరే నువ్వేం కోరుకుంటావు అది కోరుకో. సాధకునికి భక్తి చాలా ముఖ్యం. మనం ఎంత సాధకులం చేస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నాం? అదో భక్తి. భక్తిలో ప్రేమం, భక్తిలో త్యాగం ఉంటుంది, భక్తిలో వేరుతనం ఉండదు, భక్తిలో వేర్పాటుతనం ఉండదు. ఆ విధంగా భక్తి సాగరమున మునిగిన శబరి ఇంగిరి పిలవలిచ్చి శ్రీరామరాముని ప్రేమతో స్వీకరించాడు. శబరికి వరాలెన్నో ఇచ్చాడు. అదండి రాముల వారి యొక్క మానవన జన్మనే ఆయన దేవతాన్ని నేను ఎప్పుడు దాన్ని చెప్పుకోలేదు. ఆయన నేను కేవలం మనుష్య మాత్రమే అన్నట్టు ఆయన జీవితం అంతా అట్లనే ఉంది. తర్వాత రామనామము భక్తులకు తారక మంత్రం. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, వేల కొద్ది మంత్రం, కానీ తారక మంత్రం అంటే తరింపజేసేటువంటి మంత్రం. రామ నామం, రామ 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 అంటే అది జీవితాన్ని తరింపజేసేటువంటి తారక మంత్రం. నమ్మిన వారికి విజయమే విజయం, నమ్మని వారికి అంతే సంగతి, నమ్మని వారికి ఏమి దొరకదని. అహల్య రామపాదపు తాకగాని రాయిగా ఉన్న ఆమె మనిషిగా మారి, చూడండి ఆ స్వామివారి యొక్క ఆ పాద ధూళితోటి ఆమెలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన వచ్చింది. పరివర్తన రావడం వల్ల ఆమె తన శాపమును దూరం చేసుకుంటుంది. మనిషికి ఏ జ్ఞానం కాదు, మరి ఎవరికి ఉంటుందండి? పక్షులకు కూడా ఉంటాయి, మనిషికే ఉండదు, పక్షులకు కూడా ఉంటుంది అన్నమాట. శంపాతి అను పక్షి రాజు సీతమ్మ జాడను వానరులకు తెలియజేసింది. శంపాతి దశరథ మహారాజు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆమె ఆ సీతమ్మ వారి యొక్క జాడను చూపింది. మనిషికి సూక్ష్మ బుద్ధి అవసరం అన్నారు. అంతరాత్మ రహస్యములు సూక్ష్మ బుద్ధియే తెలుపును మనిషికి. ఇప్పుడు దాంట్లో చెప్పారు, సూక్ష్మ రూపుధరి సియ ఇది కావ, వికట రూపుధరి లంక జరవ, భీమ రూపుధరి అసుర సమాధి. ఇవో మూడు స్టెప్స్ అంటే ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే సూక్ష్మమైనటువంటి మనస్సుతో చేసుకోవాలి. తర్వాత వికట రూపుధరి అసురులను సంబంధించిన వికట రూపు తను కూడా భీముని లెక్క కావాలి. ఈ విధంగా ఆయన మనిషికి సూక్ష్మ బుద్ధి అవసరము, అంతరాత్మ రహస్యములు సూక్ష్మ బుద్ధి తెలుపు. ఎవరు తెలుపుతారండి? అంతరాత్మ మనకు బుద్ధి తెలుపు. ఋష్యమోక పర్వతమునకు రామలక్ష్మణులు వెళ్ళినప్పుడు సుగ్రీవుడు హనుమంతుణ్ణి మారువేషములు పంపారు. ఎందుకు మారువేషములు పంపారు? ఆయన భయం. ఎవరి ద్వారా భయము? తన సోదరుని వల్ల. తన సోదరుడే తన శత్రువు, అందుకే ఆయన ఏ రూపంలో వచ్చి మనను సంహరిస్తాడు అనేటువంటి భయంతో ఆయన ఆంజనేయ స్వామిని ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని ఉమ్మని చెప్పాడు. మ్యాన్ షుడ్ లీడ్ హిస్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ట్రుత్, సత్యం గురించి తన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. సత్యమే పరమ దివ్య ఔషధము. మ్యాన్ షుడ్ లీడ్ హిజ్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్. సాధకులు ఋషులతో సాంగత్యం చేయాలి. చూసిండ్రా రాముల వారు అరణ్యంలో ఎంత ఎన్ని
భరద్వాజ ఇంతమంది ఋషులతోటి సాంగత్యం చేసి శ్రీరామ సాంగత్యంతో తరించిపోయాడు. సుగ్రీవుడు ఈ శ్రీరాముని యొక్క సాంగత్యము తరించి అట్లే సాధకులు కూడా నామతారక మంత్రమును జపించి జపించి తరించిపో జపించి జపించి ఇదే మనకు మార్గము, ఇంకా వేరే మార్గం లేదు, అదే ఆ దారిలోనే మనం పోవాలా అనేటువంటి మనం చేసుకుంటాం. మనిషి తన తప్పులను తానే తెలుసుకోవాలి, ఇది తెలుసుకోమని. నేను మాత్రం ఏం తప్పు చేయ, ఎదుటివాడే అన్ని తప్పులు చేస్తాను అనేటువంటి భ్రమ మనకు. నిజమైన సాధకుడు తన లోటుపాటులను, తన ఏంటిదంటే భ్రమలను, తన యొక్క లోపాలను, తన యొక్క తప్పులను తెలుసుకొని రాముల వారికి అంకితం చేస్తాడు. అప్పుడు కానీ ఆయన మనిషి తన తప్పులను తానే తెలుసుకోవాలి. ఎవరు చెప్పరు నా తప్పులను? ఇంకెవరు చెప్తారు? ఎవరన్నా చెప్తే నాకు కోపం వస్తుంది. నా తప్పులు నాకే తెలియాలి, అంతేగాని వేరే వాళ్ళు తెలియదు. వాలి ప్రాణం వదిలే సమయం తన తప్పును గ్రహించాడు. వాలి సుగ్రీవుని ఇచ్చిన వచనం ద్వారా ఆయనను సంవరిస్తాడు. సంవరించినప్పుడు ఆయన ఏంటిదంటే తన తప్పును గుర్తిస్తాడు. గుర్తిస్తే ఆయన ఆ సుగ్రీవుని వాలికి కూడా మోక్షం ప్రసాదిస్తాడు. సో పరమేశ్వరుడు ఎవరికి కాదండి, అందరికీ ప్రసాదిస్తాడు. కానీ నిర్మల హృదయం కావాలి, నిర్మల చిత్తం కావాలి, అప్పుడే పరమేశ్వరుడు మనకు చేస్తాడు. మనిషి తన తప్పులను తానే తెలుసుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి. పశ్చాత్తాపం చెందుతే మనం ఏదైతే సారీ నేను అంత పెద్ద పని చేశానా తప్పు అని అంటే ప్రాణం వదిలే సమయమైన తన తప్పును గ్రహించి పశ్చాత్తాపం. రాముడు దయ చూపి మోక్షధామం చే ఎవరికి ఇది వారిక. మిత్రులారా, వాలి తన సోదరుని పట్ల గౌరవం చూపలేదు. ఇన్ ది నేచర్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్ ఆర్ ఈక్వల్. వాలికి శారీరక బలం ఉంది, ఆత్మవతత్వం తెలియదు. హీ డిడ్ నాట్ రిక్వెస్ట్ హిస్ బ్రదర్ అండ్ ఇన్సల్టెడ్ హిమ్, సో హీ డైడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రామ్. తమ్మునికి తన తమ్ముని యొక్క భార్యను అపమానం చేసి అవమానం చేసి తను తీసుకెళ్తాడు. ఈ విధంగా వాలి ఇక్కడ చూడండి, సుగ్రీవుడు తన అన్నకు అన్న మరణానికి కారణం. అక్కడ విభీషణుడు రావణాసురుని యొక్క మరణానికి కారణం. సో ఈ విధంగా అన్నదమ్ములే ఒక్కొక్కసారి పరమాత్మ తత్వమును పరమధామముగా పరంధాముని చేరుకొనుటకు పరమధర్మము సంసారము సాగరము ఆంజనేయుడు దాటినట్లు రామనామ స్మరణ చేత శాంతినామము చేరు శాంతి ధామము. మనం కూడా ఆ మంత్రం తారక మంత్రం చెప్పి అనంత ప్రభు గారు 5 మినిట్స్ ఉందా? హరి ఓం. 5 మినిట్స్ ఉందా? సరేనండి. ఈ విధంగా కాలము పెట్టిన పరీక్షలకు జ్ఞానవంతుడే ఈ పరీక్షలునే కదా. ఎగ్జామినేషన్లునేమో పాఠాలు చెప్పినాక పరీక్షలు పెట్టు, నిజ జీవితంలో పరీక్షలు పెట్టినాక గుణపాఠాలు నేర్చుకుంటాం. చూడండి ఎన్నో గుణపాఠాలు మనం నేర్చుకుంటాం. ఒక సర్వ నాయకి మారుతిని మింగడానికి ఒక స్థూల సూక్ష్మ రూపంలో సర్పరాణి పడదు. అది సుందరకాండలో సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఎన్నో 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 పరీక్షలు వస్తాయి, అక్కడ కూడా ఆయన చేస్తారు. సరేనండి, 95 వరకు మనం
ఉందాము, రేపు మళ్ళీ తీస్తే. హరి ఓం, హరి ఓం, హరి ఓం సార్. ధన్యవాదాలు. రామతత్వసారాన్ని కన్యాకుమారి మేడం గానంలో తెలిపితే మీరు మాకు ఉపమానాలతో అర్థాలు ఇచ్చి ఇంకా బాగా చెప్పారు. రామనామంకి బదులుగా ఏంటి అన్న క్వశ్చన్ అందరికీ, దేవుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, రామనామము గొప్పదా, దాని గురించి చిన్న కథ. ఒకరోజు మునిపుంగోడు వెళ్తూ ఉంటారు, దారిలో ఒక వ్యాపారస్తుడు కూడా ఉంటాడు. వ్యాపారస్తుడు దూరంగా నడుస్తూ ఉంటాడు. తా ముని సాధు అంటాడు, మాతో నడవయ్యా అంటాడు. అమ్మో మీతో నడిస్తే అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, భిక్షటన పెట్టండి, బియ్యం కావాలా, పప్పు రావాలన్న వెనకాల పడుతుందని మీతో రానంటాడు. అది కాదయ్యా, మేమేమి అడగము, మాతో రాను. అంటే ఒక విషయం, మీరేమి అడగను అంటే మీతో ప్రయాణిస్తానని చెప్తాడు అతను. సరే అని వాళ్ళతో ప్రయాణిస్తూ, అంటే ఆధ్యాత్మికం గురించి, దేవుడి గురించి చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే అతను అంటాడు, నన్ను ఏం చెప్పు మనకండి, నేను ఏది కూడా చెప్ప, నేను ఏ మంచి పని కూడా చెయ్యను, నాకు వద్దే వద్దు, నా వ్యాపారం, నా డబ్బు, నాది, నాకు కావాలి, నేను వినను అంటాడు. అంటే ఆ సాధు అంటాడు, ఒక్కసారి రామ అను చాలు, ఒకటే ఒకసారి అను అను. సరే ఒక్కసారి అంటాను, మళ్ళీ మాత్రం అనను, ఇంట్లో నువ్వు ఏదో తిరుకాసు పెడతావు అంటే, సరే ఒక్కసారి రామ అను, కానీ ఎవరన్నా అడిగి రామనామంకు బదులుగా ఇది ఇస్తా అంటే మాత్రం కాదు అనకు, అది ఒకటి మాత్రం ఒప్పుకో అని చెప్తాడు. సరే అంటాడు, ఆయనకు ఎట్లాగూ ఇవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి ఈజీగా ఒప్పుకుంటాడు. అలా రామ అని ఒకసారి అంటాడు, తర్వాత ఆయన చనిపోతాడు. ఎవరైతే ఈ వ్యాపారస్తుడు చనిపోతా యమలోకానికి తీసుకెళ్తారు దూతలు. తీసుకెళ్ళినప్పుడు ఈయన ఏమన్నా పుణ్యం చేసిండు అంటే, యమదూతలు చెప్తారు ఈయన ఒక్క పుణ్యం కూడా చేయలేదు, ఒక్కసారి మాత్రం రామ అన్నాడు అని. అంటే ఎవడు అంటాడు, సరే ఫస్ట్ పుణ్య ఫలం ఇస్తాము ఆయనకి, తర్వాత పాప ఫలం ఇస్తాము అని. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. పుణ్య ఫలం ఏమి ఇవ్వాలి రామ అన్నందుకు అని ఎముడికి అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇంతాని కొలతలేదు కదా, వెళ్తారు అందరు కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ అంటాడు, నాకు నాలుగు తలలతో వేదాలు చెప్తున్నా కానీ రామనామం యొక్క గొప్పతనం చెప్పలేనయ్యా, మనం అందరం కలిసి శివుడి దగ్గరికి వెళ్దాం. శివుడి దగ్గరకు వెళ్తారు అందరు కలిసి. శివుడి దగ్గరకు వెళ్తే అక్కడ శివుడు కూడా అదే అంటాడు అనమాట, నాకు తెలీదు ఈ రామనామాన్ని నేను ఉచ్చరిస్తాను కానీ ఎప్పుడు నేను దాని గురించి అలా, మనం విష్ణుమూర్తి దగ్గరకే వెళ్దాము, ఆయన పేరే కదా, ఆయననే అడుగుదాము. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తి అంటాడు, నాకు కూడా ఏం తెలియదు రామనామం యొక్క గొప్పతనము, మరి ఇప్పుడు ఎలా అంటే చెప్తాడు అనమాట. ఏమో ఆయన వదిలేసి వెళ్ళిపోండి, ఇక్కడ వరకు ఆ రామనామము ఇక్కడ వరకు తీసుకొచ్చింది వైకుంఠం, అక్కడ బ్రహ్మగారి దగ్గరికి, శివుడి దగ్గరికి, మళ్ళీ విష్ణుమూర్తి దగ్గర. ఇంక ఇంత చాలదా రామనామం అన్న, రామ అన్న పదానికి ఇక్కడ వరకు వచ్చాడు కదా, ఇక చాలా మనం వదిలేదు. అప్పుడు అర్థమైపోతుందంట ఇది రామనామం యొక్క గొప్పతనం. హరి ఓం. ఇప్పుడు మనము ముందు కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాను. సాహితీ ప్రతిభ తాత్విక భావాలకు ఆధ్యాత్మిక ధోరణి ఏదైనా సరే ఇలా సందర్భానికి తగినట్టుగా ఆసువుగా చెప్తుంటారు, ఆ చెప్పినవన్నీ గుండెకి తాకుతాయి. తెలుగు మాటలలో కనిపించే భక్తి ఒడుపు గడుసు అన్ని రాంపల్లి నరసింహారావు గారి గొంతులోనే వినాలి. హరి ఓం రాంపల్లి నరసింహారావు గారు, స్వాగతం, మీకు సుస్వాగతం. హరి ఓం. హరి ఓం. ఈరోజు దాశరథి శతకంలో ఒక రెండు పద్యాలు చెప్పి తర్వాత నేటి కాలంలో రామాయణాన్ని ఎట్లా అర్వహించుకుంటున్నాము, రామాయణంలో పాత్రలు మనకు ఎలా గుర్తుకొస్తాయి అనేటువంటి చెప్తాను. ముప్పున కలకింకరులు ముంగిటికొచ్చిన వేళ, ముప్పున కలకింకరులు ముంగిటికొచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైన చుగు కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ కల్గునో కల్గదో నాటికి, ఇప్పుడే తప్పగ చేతు మీ భజన దశరథి కరుణాపయోనిది. ఉప్పుగా కాలకింకరులు ముంగిటికొచ్చిన వేళ, ఎంతో ముప్పుతో ఉప్పు ఊర్చడానికని కాలకింకలు యమహటులు వచ్చినప్పుడు వేళ, రోగాలు గొప్ప అయిన రోగాలు తీరి కఫముతో కొంతంత నిండి మాట బయటకు రానటువంటి వేళ, వీడు ఉంటాడో పోతాడో ఇంకా అని
అందరులంతా వచ్చి చూస్తున్నటువంటి వీళ్ళ మీ యొక్క స్మరణకు నాకు శక్తి అవుతుందో సమయం సరిపోతుందో లేదో తండ్రి, కాబట్టి ఇప్పుడే తప్పకుండా నీ భజన చేస్తాను. ఓ దాశరథి కరుణాపయోనిధి అని అంటున్నారు భక్త రామదాసు. ఇదే విషయం మన కాళహస్తీశ్వర శతకంలో కూడా చెప్తారు. దంతం బుల్పడనప్పుడే తనూనందారుడి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే చింతింపన్వ కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలే నీ పదంబుజంబులన్ శ్రీ కాళహస్తీశ్వర. శరీరం పైన శరీరాన్ని రోగాలు ఆక్రమించకముందు, వెంట్రుకలు తెల్లబడక ముందు కాంతా సంఘం భార్యలు భార్యాపుత్రులు వీళ్ళంతా వీడే మగవాడు రాని అసహించుకోకముందే చింతింపన్వలని పదాంబుజంబులను ఇక పద్మాలను పాద పద్మాలను అప్పుడే చింతించాలి తండ్రి అని కాళహస్తీశ్వర శతకంలో ఉన్నటువంటి భావాన్ని చెప్తారు. రాముడు ఘోర పాతక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు, రాముడు ఘోర పాతక విరాముడు సద్గుణ కల్ప వల్లికారాముడు షడ్వికార జయరాముడు సాధు జనావన వ్రతోద్ధాముడు, రాముడే పరమదైవము మాకని నీ అడుంగు కిందామరలే భజించెదన్ దశరథి కరుణాపయోనిధి. రాముడు ఘోరపాతక విరాముడు, ఘోరమైనటువంటి పాతకాల్లో విరామం పెట్టేవాడు అంటే నశింపజేసేటువంటి వాడు. సద్గుణ కల్పవల్లిక రాముడు, సద్గుణం అనేటువంటి చక్కని సద్గుణ కల్పవల్లిక, వల్లిక అంటే పూదండ, సద్గుణం అనేటువంటి ఆ పూదండను ధరించినటువంటి వాడు. షడ్వికార జయరాముడు, ఆ అంతరంగ శత్రువులు కామ క్రోధ లోభ మోహ పదమాత్సర్యాలు ఇవి ఈ షడ్వికారాలు, వీటిని జయించినటువంటి వాడు. సాధు జనావన వృతోద్ధాముడు, ఆయన వృతమట ఏంటంటే సాధువులను సజ్జనులను కాపాడడం అనమాట. సాధు జనావన వృతోద్ధాముడు రాముడే పరమ దైవము మాకని మీ అడుంగు కిందామరలను, మీ అడుగులు అనేటువంటి తామర పువ్వులను ఇప్పుడు పద పద్మాలను నేను స్మరిస్తాను తండ్రి అని అంటాడు రామదాసు దాశరథి కరుణాపయోనిధి. అయితే ఇప్పుడు ప్రతిరోజు రాముడి గురించి చెప్పుకుంటున్నాం. ఈ కాలంలో మన నిజ జీవితంలో రామాయణాన్ని మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకసారి చూద్దాం. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎన్నోసార్లు అనుకుంటాం, అంటే ధర్మము అనగానే గుర్తుకొచ్చేటువంటి రాముడు. తర్వాత మర్యాద, మర్యాద అంటే కూడా గుర్తొచ్చేవాడు రాముడే. మర్యాద పురుషోత్తముడు అంటారు, ఇంకెవ్వరు అనరు, మర్యాద పురుషోత్తముడు అని ఒక రామచంద్రుని అంటారు. తర్వాత ఆదర్శ ప్రభు రామరాజ్యం అంటారు, ఆదర్శ ప్రభు అంటే మళ్ళీ రాముడే. ఇంకేమంటారు, శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అంటారు, ఈ సమస్త జగత్తును రక్షించేటువంటిది ఆ శ్రీరామరక్ష. ఇంకోటి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు కానీ పిల్లలు మందు పోసేప్పుడు కానీ ఏమంటారు, శ్రీరామరక్ష అంటారు. ఇది నేను శ్రీరామరక్షగా కాపాడుతాను అంటే రాముడు అంత చక్కగా కాపాడుతాడు శ్రీరామరక్ష అంటారు. చెప్పున్నా కదా రామరాజ్యం అంటే ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా సురాజ్యం సుపరిపాలన అంటే రాముని యొక్క పరిపాలనే రామరాజ్యం. అది ఎప్పుడైనా ఎవరైనా మంచి పరిపాలిస్తుంటే అది రామరాజ్యం అని అంటారు. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎవరైతే జనరంజంగా పరిపాలిస్తారో అప్పుడు రామరాజ్యం అని చెప్పుకుంటాం. రామబాణం తిరుగులేదు, ఒకసారి సంధించాడంటే అంతే, దానికి తిరుగులేనటువంటి బాణం రామబాణం. తర్వాత ఆజానుబాహుడు, ఆజానుబాహు అనగానే గుర్తుకొచ్చేది రాముడి. ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం నిశ్చాచర వినాశకం నమామి అంటాం. కాబట్టి ఆజానుబాహు అన్నా కూడా ఆదర్శ సుతుడు, అంటే ఆదర్శప్రాయుడైనటువంటి పుత్రుడు, ఆదర్శప్రాయుడైనటువంటి భ్రాత సోదరుడు. తర్వాత ఆదర్శ దంపతులు అంటే సీతారాములే. ఇప్పుడు ప్రతి పెళ్లిలో మంగళాష్టకాలు చదువుతారు. ఇప్పుడు మనం జీలకర్ర వెల్లం పెట్టాము,
అప్పుడు తప్పకుండా సీతారామల పైన ఉన్నటువంటి మంగళాష్టకం ప్రతి ఒక్కరు ప్రతి పెళ్లిలో చదువుతారు. ఇది అందరూ ఆ పెళ్లి హడావిలో గుర్తుంచుకోరు కానీ తప్పకుండా చదివేటువంటి మంగళాష్టకాలు ఇది ఒకటి అనమాట. తర్వాత వశిష్ఠుని మాటలు చెప్పాలంటే ఆదర్శ విద్యార్థి రామచంద్రుడు. తర్వాత సుగ్రీవునితో చేసిన మైత్రిని బట్టి రావణుడు రాముడు ఎంత ఆదర్శమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి మిత్రుడో తెలుస్తుంది. తర్వాత ఆదర్శమైనటువంటి ప్రభు అని ఏకపత్ని వ్రతుడు అంటే ఎవరంటారు? షోడశ కళాప్రపూర్ణుడు. షోడశ కళాప్రపూర్ణుడు అంటే రాముడి. తర్వాత ఇంకా అక్కడ ఉన్నట్టు అందులో ఉన్న పాత్రలు నిజ జీవితంలో ఎలా వస్తున్నాయో విందాం చూద్దాం. సుగ్రీవాజ్ఞ అంటారు. ఎవరైతే కమాండ్ చేస్తారో వాళ్ళ మాటకు వాళ్ళ ఆజ్ఞకు ఎదురు ఉంటుందో దాన్ని అప్పుడు ఏంటారంటే సుగ్రీవాజ్ఞ అంటారు. తర్వాత వికారంగా ఉంటే శూర్పణఖ అంటారు. సీతాదేవికి అబ్బో ఎన్ని కష్టాలు అనుభవించింది, సీతాదేవి అనుభవించిన కష్టాలు అంటారు. అట్లా సీతామాతను గుర్తు చేసుకుంటారు. అన్నమో రామచంద్ర అంటారు. అన్నానికి అలవాట్లు ఆడుతుంటే ఆకలితో నకనకలాడుతూ బాధపడుతుంటే అన్నమో రామచంద్ర అన్నారంటారు. తర్వాత ఏజ్ వచ్చింది అనుకోండి ఏమంటారు, కృష్ణారామ అనుకోకుండా ఎందుకు ఈయనకు అన్నింటిలో జోక్యమంటారు. అప్పుడు రాముడిని తలుస్తారు. తర్వాత ఏదైనా శూరుడు ఉంటారనుకోండి పని త్వరగా చేసుకొని వస్తా అంటే పని ఏమంటారు, అబ్బో వాడా చూచిరమ్మంటే కాల్చి వస్తాయంటారు. ఆ విధంగా ఆంజనేయుని జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత ఏదైనా విషయం పెద్ద విషయం చెప్పేది ఉన్నది అనుకోండి, అదో పెద్ద రామాయణం ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం అంటారు. తర్వాత ఎవరన్నా ఊరికే వసపెడుతుంటే ఎదురాని రామాయణం ఆపు అంటారు. నమ్మిన బంటు అంటే శ్రీరామ బంటు అంటే ఆంజనేయుని చెప్పుకుంటాం. నమ్మిన బంటు అంటే మొదట గుర్తుకొచ్చేది రా ఆంజనేయుడి. తర్వాత పిల్లలంతా అల్లరి చేస్తుంటారు, హడావుడి హడావుడి ఉంటుంది. అప్పుడు ఏమంటారు, కిష్కింద కాండ బో వానర ముఖాదు కిష్కింద కాండ వాళ్ళ జోలికి ఇప్పుడు పోవద్దు అంటారు. తర్వాత మన రాయబారం గురించి కానీ పెద్ద పెద్ద అంగలు వేస్తువుల్ని వెళ్ళడాన్ని బట్టి రెండింటి కూడా చెప్పేది అంగదుని, అంగద రాయబారం కానీ అంగదుని అంగలు అని అంటారనమాట. కబంధ హస్తాలు అంటారు. అంటే వాడిని పిడికిల్లో పలుకు వాడిని పొగిల్లో పలుకొస్తే తప్పించుకోలేవన్నమాట. కబంధ హస్తాలని చాలా తరచుగా వాడుతుంటారు అందరు. తర్వాత లంకంత ఇల్లు అంటారు. చాలా పెద్ద ఇంటిని లంకంత ఇంటిగా పోలుస్తారు. భక్తి శబరి భక్తితో పోలుస్తారు. తర్వాత అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష అనగానే మన మెదిలేది సీతాదేవి చేసినటువంటి అగ్ని పరీక్ష. తర్వాత చాడీలు చెప్తూ సంసారాలు నాశనం చేస్తుంటే మందరతో పోలుస్తారు. ఏదైనా ఇక్కడ బాగా కొట్లాట్లు అయితే ఒక్కో రామరావణ యుద్ధం జరుగుతున్నది అక్కడ అంటాం. ఏదైనా విషయం తరతరాలు నడుస్తుంది అనుకోండి అది రావణాసుడిని కాష్టం అంటారు. తర్వాత నీ బుర్ర రామకీర్తన వాడిస్తాను చెప్పిన మాట వినకపోతే అంటారు. రాస్తే రామాయణం అంటారు, చెప్తే మహాభారతం అయితే అంటారు. ఉడుతా భక్తి అంటారు. చిన్న సహాయమైనా చేస్తే అది ఉడుతా భక్తి కింద పోషిస్తారు. తర్వాత అతిరూపవతి సీత అంటారు. అందగత్తే మహాసౌందర్యరాలంటే సీతమ్మవారిని జ్ఞాపకం చేస్తారు. అతి గర్విష్ఠి రావణ అంటారు. మహాగర్విష్ఠి కామాంధుడు ఎవరంటే రావణ్ అంటారు. రామరసం టిబరే రామరసం అంటారు. ఇంకే దేవుని గురించి అనలే, టిబరే రామరసం అంటారు. ఆసేతు సీతాచలం అంటారు. అంటే కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు, కానీ అక్కడ ఏం చెప్తున్నాం, ఆసేతు సేతువు నుండి సీతాచలం వరకు మొత్తం మొత్తం దేశం అంతా. అంటే ఇక్కడ వచ్చేది కూడా రామాయణంలోని కట్టు సేతు, ఆ సేతు సీతాచలం అని. తర్వాత గాంధీ గారు గాంధీ మహాత్మ చెప్పింది రఘుపతి రాఘవ రాజారామ. ఆయన ఆఖరి వాక్కు కూడా చివరి శ్వాస కూడా శ్రీరామనే. మనం ఏదైనా జాలితో అయ్యో రామ అంటాం, ఏదన్నా తప్పు చేయని విషయం అంటాం రామరామ నేను అటువంటి పాపం చేయలేదు అంటాం. తర్వాత ఇంకోటి ఏదైనా ఒక వాడిని మంచివాడంటే రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉదాహరిస్తాం. ఆఖరి మన ఇంగ్లీష్ గ్రామర్లో కూడా యాక్టివ్ ప్యాసివ్ వైస్ చెప్పేసి ఉంటే రామ కిల్డ్ రావణ, రావణ ఫస్ట్ కిల్డ్ బై రామ అని చెప్పే పరిస్థితి. అన్నిటికంటే మెయిన్గా ఇప్పటికీ ఎంతోమంది కూడా ఏదైనా దస్త్రం ఖాతా మొదలు పెట్టేప్పుడు కానీ ఏదైనా రాసేప్పుడు కానీ మొదలు శ్రీరామ అని రాసి మాత్రమే మొదలు పెడతారు. కాబట్టి అన్నింటిలో తొలుత
పాత్ర రాముడి కాబట్టి ఆ రాముడి చిరునామ విందాలకు నా భక్తియుత ప్రణామాలు అర్పిస్తూ సెలవు. మరియు దాశరథ శతకంతో పాటు నిజ జీవితంలో రామాయణం గురించి చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు వాణిగారు కొంచెం గట్టిగా మాట్లాడండి. వాణి గారు వినిపించట్లేదు, మైక్ దగ్గర ఇయర్ ఫోన్స్ పెడితే తీసేయండి, ఇయర్ ఫోన్స్ ఉంటే తీసేయండి. పక్కకు దురేంద్రుడు భయపడుతున్నారా? ఫోన్ అయితే చేత పట్టుకోండి. సౌండ్ పెంచాలి. మీరు ప్రిపేర్ కాండి. హరి ఓం అంత లోపల చిన్నప్పుడు రాముడు గురించి ఒక చిన్న ఒక లైన్ లో చెప్తాను. చిన్నప్పుడు రాముడు ఏడుస్తున్నాడంట. మామూలుగా కృష్ణుడు అల్లరి తెలుసు, కానీ అందరికి రాముడు అల్లరి తెలియదు. రాముడు ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదు. ముగ్గురు తల్లులు ఇంకా దశరథుడి ముగ్గురు తప్పినవి, వేరే ఇతరుల భార్యలు అందరూ కూడా వచ్చి రాముడిని బుజ్జగించారు. రాముడు ఏడుస్తుంటే ఇంకా వాళ్ళ తమ్ముడులకు కూడా శుభ్రాయించారు, వచ్చి అట్లా బెంగతో కూర్చుంటారు మూలకి. దశరథుడికి వార్త వెళ్తుంది, సభ ముగించుకొని తొందరగా రాముడి దగ్గరకు వచ్చి బుజ్జగిస్తాడు, లాలుస్తాడు, ఆయన పాట పాడతాడు, వెన్నముద్దలు అంటాడు, పెరిగన్నం అంటాడు, ఏది విన్నాడు. రాముడు ఏడుస్తూనే ఉంటాడు. రాముడు ఏడుస్తున్న సంగతి అయోధ్య ప్రజలందరికీ తెలిసింది. అయోధ్య ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. పశువులు పక్షులు ఇంకా చెట్లు అన్ని నిరాశగా నిరుత్సాహంగా ఉన్నాయన్నమాట. మనకు కూడా బాధ అవుతుంది కదా, రాముడు ఏడుస్తున్నాడని తెలుసుకుంటే లోపల నుంచే నిజంగా బాధలలో తీసుకుంటే మనకు కూడా ఎక్కడో ఒక దగ్గర బాధ ఉంటుంది. ఇలా 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 అయోధ్యకు దూరంలో ఉన్న వశిష్ఠుల వారికి వారి గురువుకి తెలుస్తుంది. పరుగు పరుగున వశిష్ఠుల వారు వస్తారు. వశిష్ఠుల వారు ఒక్కరికే తెలుసు రాముడు ఎందుకు ఏడుస్తున్నారు. చిన్నపిల్లాడు కదా అనేసి బొమ్మలు అమ్మో ఇవో తల్లిదండ్రులు ఊరి ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు, కానీ వశిష్ఠుల వారికి నిజమేంటో తెలుసు. వశిష్ఠుల వారు వచ్చి రాముడిని అడిగారు, నీకు ఏం కావాలి అని అడగలేదు, ఎవరికి ఏమని ఇవ్వాలా అని అడిగాడు అనమాట. అప్పుడు రాముడు చెప్తాడు, అవును సరైన నదికి అటువైపున ఒక ముని పుంగవుడు ఉన్నాడు, భాగవత్తముడు ఉన్నాడు. ఆయన మన నుంచి సత్కారాలు గాని సేవలు గాని ఏమీ అందుకోలేదు, అది నాకు బాధ అవుతుంది, అందుకే ఏడుస్తున్నానని చెప్పాడు. అప్పుడు దశరథుడు వెళ్ళి ఆ సాధు పుంగవుడు తీసుకొని వచ్చి రాముడు అడిగి చెప్పినట్టుగా అన్ని చేస్తాడు అనమాట. అది రాముడి యొక్క గుణం, చిన్నప్పటి నుంచి ఉన్న గుణం. హరి ఓం. థ్యాంక్ యూ వాణి గారు. ఇప్పుడు చూడండి మీరు. హరి ఓం. వినిపించట్లేదు సార్. డాక్టర్ ఆనంద్ ప్రభు గారు, ఐ ఇన్వైట్ బాలరాజ్ టు స్పీక్ ఆన్ దిస్ అకేషన్ బిఫోర్ ఐ గో ఫర్ ఎ భజన్. బాలరాజ్, ఆర్ యు రెడీ? వినపడట్లేదు. వినిపిస్తలేదు బాలరాజ్ సార్. వినపడట్లేదు. వాల్యూమ్ ఇంకా పెంచండి బాలరాజు గారు. పక్కకు మీ మిసెస్ ఉందా? లేదు. గురువుగారు ఈరోజు ఎన్నో మంచి విషయాలను తెలియజేయడం జరిగింది. నేను మూడో రోజు జరిగిన కొన్ని విషయాలు రాసిపెట్టాను, అవి మాత్రమే చదువుతాను. తర్వాత ఆచార్య సత్యమూర్తి గారు మూడవ రోజు రామాయణ తత్వసారం గురించి కొన్ని విషయాలు వివరించారు. రామాయణం కథ వేరు, రామాయణం తత్వం వేరు. కథలోని ముఖ్యమైన వాటిని తీసుకొని వాటికి ఆచార్య కేసరి హనుమాన్ గారు తత్వాన్ని బోధించారు.
దీనిలో కథ కనబడదు, వారి గుణగణాలు కనబడతాయి. రామాయణం ధర్మానికి ప్రకృతి. రామాయణం అనగానే రాముని మార్గమని అర్థం. రాముడు అనగా పరమాత్మ, సీత అనగా జీవాత్మ. పరమాత్మలో జీవాత్మ కలవడమే రామాయణం సాధన యొక్క లక్ష్యం. రాముని కృప లేనిదే సత్సంగ కృప కలగదు. మన అందరిపైనే రామునికి కృప ముందుగా ఉంది కాబట్టి మనకు సత్సంగ కృప కలిగింది. సత్యం అనగా మారినటువంటి, నిన్న ఉండున్నది, ఈరోజు ఉండున్నది, రేపు ఉండున్నది సత్యం. అనగా సత్యం సర్వకాలాల యందు ఉంటుంది. అన్ని సమస్యలకు మూల కారణం మనస్సు. మనస్సు ఆలోచనల ప్రభావం. ఈ మనస్సును సత్సంగాల ద్వారా, గురువుల బోధనల ద్వారా, ధ్యానం ద్వారా మార్చాలి. మనిషి శరీరానికి యజమాని, మనసు శరీరానికి దాసుడు. మనిషి చెబితే మనసు వినాలి, మనసు చెప్పినట్లు మనిషి వినకూడదు. ఈ దేహం రథం లాంటిది. ఈ రథానికి 10 గుర్రాలు ఉన్నాయి. అవి 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ దశేంద్రియాలను జయించిన వారు దశరథుడు. మనం కూడా జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఈ దశేంద్రియాలను జయించాలి. దశరథ మహారాజు గారికి 3 భార్యలు. కౌసల్య సత్వగుణానికి ప్రతీకం, సుమిత్ర రజోగుణానికి ప్రతీకం, కైకేయి తామస గుణానికి ప్రతీకం. దశరథుడు పురుష సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తే ఒక్కరిని కోరితే ఆ భగవంతుడు 4 ప్రసాదించారు. దశరథుడు కోసల దేశానికి రాదు. ఆయన ముఖ్య పట్టణం అయోధ్య. అది అలజడులు లేని రాజ్యం. అలా 4 పుత్రులను దశరథుడు ఆనందించారు. ఆదర్శాలకు ప్రతిరూపం రాముడు. భరతుడు సోదర ప్రేమకు నిదర్శనం. చిత్రజ్ఞుడు జ్ఞానానికి ప్రతిరూపం. భక్తికి సేవకు ప్రతిరూపం హనుమంతుడు. రాముడు 3 స్త్రీలను ఉద్ధరించారు. ఒకరు కాటక తామస గుణానికి ప్రతీకం, మరొకరు అహల్య రజోగుణానికి ప్రతీకం, ఇంకొకరు సీతమ్మ సత్వగుణానికి ప్రతీకం. సాధకులందరూ దూరబుద్ధి కలిగి జ్ఞానకర్గంకి అజ్ఞానాన్ని భయాన్ని తారద్రోళ్ళని సందర్భంగా ఆచార్య సత్యమూర్తి గారు చాలా చక్కగా వివరించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హరి ఓం. ధన్యవాదాలు బాలరాజు గారు. ఇన్ని రోజుల వివరణ మీరు రాసుకున్న 3 రోజుల వివరణ చాలా చక్కగా వినిపించారు. హరి ఓం. ఇప్పుడు డాక్టర్ ఆనంద్ ప్రభు గారు మనకు ఒక పాట వినిపిస్తారు. హరి ఓం. ఈ రాముడు ఎక్కడ ఉన్నాడు అంటే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వంలో ప్రాణం ఉంది. ఆ రాముడు లేకపోతే ఇది శవమే అని ఈ భజనలో ఉంది. तब मेरा समाया, तुझ मेरा, मुझ मेरा, तब मेरा समाया, तब मेरा समाया. कर ले सबसे प्यार जगत में, कोई नहीं है पराया, कोई नहीं है पराया. एक भाग के पुष्प है सारे, एक भाग के पुष्प है सारे, एक हमारा माली, एक हमारा माली. जितने है संसार में प्राणी, जितने है संसार में प्राणी, सबके एक ही ज्योति. भूल गए उन परम पिता को, भूल गए उस परम पिता को, जिसने हमें बनाया. तुझ मेरा, मुझ मेरा, सब मेरा राम समाया,
सब में राम समाया, एक पिता के बेटे हैं सब, एक पिता के बेटे हैं हम, एक हमारी माता माता, एक हमारी माता, क्यों कर किसी के बैल करोगे, कौन है यह पराया, कोई है यह पराया, सेव धर्म ही श्रेष्ठ धर्म है, सेव धर्म ही श्रेष्ठ धर्म है, गुरु ने बताया, गुरु ने बताया, सबसे कर ले प्रेम जगत में, सबसे कर ले प्रेम जगत में, कोई नहीं है पराया, कोई नहीं है पराया, तुझ मेरा मुझ मेरा सब मेरा समाया, सब मेरा समाया, एक बाब के बेटे हैं हम, एक बाग के बेटे हैं हम, एक हमारी माता माता, एक हमारी माता, दाना पानी देने वाले, दाना पानी देने वाला, एक हमारा दाता दाता, एक हमारा दाता, ना जाने किस मूरख ने है, ना जाने किस मूरख ने है, लड़ना हमें सिखाया, ना जाने किस मूरख ने है, न लड़ना हमें सिखाया, तुझ मेरा मुझ मेरा सब मेरा समाया, सब मेरा समाया, जात पात और ऊंच नीच के, जात पात और ऊंच नीच के, दीवारों को तोड़ो तोड़ो, दीवारों को तोड़ो, बदला जमाना तुम भी बदलो, बदला जमाना तुम भी बदलो, समय ऐसा आया, जागो और जगाओ सबको, जागो और जगाओ सबको, समय ऐसा आया, तुझ मेरा मुझ मेरा सब मेरा समाया, सब मेरा समाया, कर ले सबसे प्यार जगत में, कोई नहीं है पराया, कोई नहीं है पराया, कोई नहीं है पराया, అంతా ఒకటే అయితే ఇంకా మనలో భేద భావాలు తప్పాలి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి ఈ రోజు. అయితే ఈ రోజు మనం 8వ రోజు ఆర్ యు రెడీ? ఓకే ఫైన్, నౌ లెట్స్ గో టు మిసెస్ వేణి అండ్ సురేందర్. హరి ఓం గురుజీ, ఈ జ్ఞానయజ్ఞాన్ని ఈ వేదికని ఏర్పరిచిన మన గురువైన సత్యమూర్తి గారికి అలాగే ఆనంద్ ప్రభు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనము శ్రీరాముని నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన లక్షణములు తెలుసుకుందాము. తండ్రి మాటని జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించే అన్నగా,
భార్యకు దూరమై నిరంతరము ఆమె కోసము పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటలకు విలువనిచ్చిన రాజుగా, ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించిన వాడు శ్రీరాముడు. శ్రీరాముడు సత్యం పలికెటివాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, సకల ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సుని కలిగినవాడు, ఎదుట వారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు లాగా లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించారు, దుష్టశక్తులను శిక్షించాడు. ఇది రామాయణము మనకు తెలుపుతుంది. తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్ళిన శ్రీరాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తి. అలాగే సీతామాత ప్రతివ్రత ధర్మానికి ప్రతీక, లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక, హనుమంతుడు భక్తికి ప్రతీక. తన అచంచలమైన భక్తితో హనుమంతుడు నేటికి చిరంజీవిగా ఉన్నారు. ఇక లక్ష్మణుడు అన్నవదినల సేవ కోసం 14 ఏండ్లు నిద్ర లేకుండా ఉండేలా వరం పొందాడు. తన నిద్రను తన భార్య అయిన ఊర్మిళకు అనుగ్రహించడంతో లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చే వరకు ఆమె మేల్కోలేదు. ఇలా రామాయణంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళందరి ద్వారా మనము నిత్య జీవితంలో శాంతి, సహనము, ఓర్పు, భక్తి భావన ఇవన్నీ పాటించాలి. కష్టాలను జయించి విజయాన్ని పొందాలి. హరి ఓం అండి. హరి ఓం. ధన్యవాదాలు వాణి గారు. ఇప్పుడు లక్ష్మీ శ్యామల గారు మనకు ఒక చిన్న భజన గాని పాట గాని వినిపిస్తారు. దాని తర్వాత శాంతి గారు రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. హరి ఓం. శాంతి గారు స్వాగతం. హరి ఓం. ఇవాళ సోమవారము, రాముడికి మనకందరికి రాముడు దేవుడైతే రాముడికి శివుడు దేవుడు అని చెప్తూ ఉంటారు. సో శివమానస పూజ పాడాలని సంకల్పించాను. రత్నైకల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణేన వరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోధదియుతం రంభాపలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ఛత్రం చామరయోయుగం వ్యజనకం చ ఆదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కాహళకలా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధాః హే తత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాగృహాణ ప్రభో
ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్ తదఖిలం శంభో తవారాధనం కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో హరి ఓం హరి ఓం. ధన్యవాదాలు శాంతి. ఆదిశంకరాచార్యులు రచించింది వినిపించారు ఈరోజు సోమవారం. హరి ఓం. ఇప్పుడు హారతికి వెళ్దాము. ప్రసాద్ గారు హారతి ఉన్నారా? ప్రసాద్ గారు సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హారతి ప్రసాద్ గారు. మంగళ హారతి శ్రీరామచంద్ర మంగళకర ప్రియ రామచంద్ర మంగళ హారతి శ్రీరామచంద్ర మంగళకర ప్రియ రామచంద్ర మంగళ శ్రీహరి శ్రీరామచంద్ర మంగళ మురహరి రామచంద్ర మంగళ హారతి శ్రీరామచంద్ర మంగళకర ప్రియ రామచంద్ర మంగళ దయకర శ్రీరామచంద్ర మంగళ సుఖకర రామచంద్ర మంగళ రాఘవ శ్రీరామచంద్ర మంగళ మాధవ రామచంద్ర మంగళ హారతి శ్రీరామచంద్ర మంగళకర ప్రియ రామచంద్ర మంగళ కోదండ శ్రీరామచంద్ర మంగళ కౌశల్య రామచంద్ర మంగళ కౌశల్యాన శ్రీరామచంద్ర మంగళ హారతి శ్రీరామచంద్ర మంగళకర ప్రియ రామచంద్ర మంగళ జయ రామ శ్రీరామచంద్ర మంగళ మంగళ పట్టాభి శ్రీరామచంద్ర మంగళ పావనచంద్ర హారతి శ్రీరామచంద్ర మంగళకర ప్రియ రామచంద్ర మంగళకర ప్రియ రామచంద్ర మంగళకర ప్రియ రామచంద్ర. లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను భవంతు. హరి ఓం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి
शांति शांति ओम श्री गुरुभ्यो नमः हरि हो हरि हो हरि हो ओम सिया बलराम चंद्र की जय अवन ससु हनुमान की जय हरि ओम हरि ओम हरि ओम రేపు అందరూ 6 గంటలకే రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు పాల్గొన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. తర్వాత చివరి రోజు అందరూ కూడా మీ యొక్క స్పందన మీ యొక్క రియాక్షన్స్ మాట్లాడుకునే అవకాశం శ్రీలక్ష్మి గారు కల్పిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ఆఫ్ యూ బీ ప్రిపేర్డ్. టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ మోర్ సింగర్ ఫ్రమ్ బెంగళూరు. షీఈ్ ఆల్సో ఎ డివైన్ ఉమెన్ అండ్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ ప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మన చిన్మయ ఆధ్యాత్మిక విజ్ఞాన పీఠం కార్యక్రమంలో తర్వాత శిబిరాలలో వాళ్ళ ఇంట్లో కూడా సత్సంగాలు నిర్వహించారు సునీత అని. సో రేపు యూ హ్యావ్ ఎ మెలోడియస్ భజన్ ఫ్రమ్ హర్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ విత్ టైమ్ అండ్ టాలెంట్ అండ్ ఆల్సో పేషెన్స్ టుమారో. హరి ఓం హరి ఓం హరి ఓం.